Hello viewers, welcome to Yashwant computer classes and ICT classes. So nenu mee munduku enduku vachano ante chaala mandi vidyarthullo ante especially degree DLED BED evaraithe chadutunnaro aa vidyarthulandarki kuda ICT ane oka subject undandi. ee ICT ane oka subject anedi vallu em chestunnaro ante chaala chinna subject kada computer kada vachestundi ane ఉద్దేశంతో చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. విద్యార్థులు కావచ్చు, చాలామంది కాలేజెస్లో కావచ్చు. కాలేజెస్లో అయితే ఆ టీచర్ ఉండి చెప్తారని ఒకవేళ ఉన్నా సరే విద్యార్థులు సరిగ్గా ఉండి వినకపోవడం ఇలాంటివి కూడా నేను చూశాను. దాంతోపాటుగా విద్యార్థులు వినడానికి ఇంట్రెస్ట్గా ఉన్న చాలా కాలేజెస్లో ఏంటి అంటే చెప్దాంలా చిన్న సబ్జెక్టే కదా అయిపోద్ది కదా అనేసి లాస్ట్ వరకు డ్రాగన్ చేయడం, లాస్ట్లో మళ్ళీ దాన్ని చెప్పడానికి అవకాశం కుదరకపోవడం ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయడం నేను చూశానండి. సో వీటన్నింటినీ అధిగమించేలా మీరు అందులో ఈజీగా పాస్ అయ్యే విధంగా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అయితే అందులో నేను చెప్పిన తర్వాత కూడా మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఏవైతే డిఫికల్ట్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని మీరు కామెంట్ రూపంలో మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. అండ్ దాంతోపాటుగా మీకు ఏవైతే పర్టికులర్ టాపిక్స్ ఏవైతే ఇంకా కావాలనుకుంటున్నారో ఆ టాపిక్స్ని కూడా మీరు మెన్షన్ చేయగలిగితే కామెంట్ రూపంలో నేను వాటిని మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది అనమాట. వాటిని క్లారిఫై చేసేసి మీకు యూట్యూబ్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ఏవైనా ఈ ICTకి సంబంధించి డౌట్స్ ఉన్నా, దాన్ని ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలి అనే డౌట్స్ ఉన్నా, ఇలాంటివన్నీ కూడా ఈజీ ప్రాసెస్లో పాస్ అయ్యే విధంగా ఏం చేయాలి ఎలా చేయాలి అనేవన్నీ కొన్ని నేను ఈజీగా మీకు చెప్తానండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.